वेलकम टू कलाम आरआरबी एसएससी अकाडमी अयिते ई सेशन लोने हाउ टू क्रैक एसएससी जीडी अंटे मनकी ई जीडी क्रैक चेयालंटे एला चदवाली ए बुक रेफरेंस कावाली ओकेना अंदरू चूडसारी ए बुक्स चदवाली फस्ट चूडु मन ए बुक्स रेफरेंस तीसुकुंटे मात्रमे सपोज इप्पुडु चाला मंदी कोचिंग रारु ఒకవేళ కోచింగ్కి వచ్చినా చదవడానికి బుక్స్ కావాలిగా. దానికి మెయిన్ మనకి కొన్ని బుక్స్ ఉన్నాయి ఎస్ఎస్సికి రైల్వేకి, వాటిని మనం చూద్దాం ఫస్ట్. ఓకే, అర్థమెటిక్ అయితే మనకి అక్కడ ఏముందంటే అర్థమెటిక్ ఆర్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంది, ఎస్ఆర్నో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. దానికి బెస్ట్ ఎస్ఎస్సి అండ్ రైల్వేకి ఏడమ బెస్ట్ బుక్ మనకి ఆర్ఎస్ అగర్వాల్, ఆర్ఎస్ అగర్వాల్. అది కూడా అమ్మా న్యూ వద్దు, నాకు ఓల్డ్ వర్షన్ కావాలి, ఓల్డ్ వర్షనే. ఇందులోని తెలుగు ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. సార్ ఇది చాలా ఎక్కువ అయిపోద్దేమో అని ఫీలింగ్ మీకు. సార్ ఇనఫ్ కదా, చాలా ఎక్కువ కదా అనిపిస్తుంది. అది ఎక్కువ తక్కువే ఇది, ఎందుకంటే నీకు సింగిల్ ఎగ్జామ్ కాదు కదా, సో మెనీ షిఫ్ట్స్ ఆర్ దేర్, నీకు చాలా షిఫ్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పేపర్ టఫ్, ఈ పేపర్ ఈజీ చెప్పలేంగా. ఒకవేళ నీ పేపర్ టఫ్ అయితే నీకు ఎక్కువ ఏంటిది నార్మలైజేషన్ మెథడ్లోని, నార్మలైజేషన్ మెథడ్లోని ఏమవుతాయి, మార్క్స్ యాడ్ అవుతాయిగా. మరి మార్క్స్ యాడ్ అవ్వాలంటే నువ్వు అన్ని ప్రిపేర్ అవ్వాలిగా. ఇక్కడ మెయిన్ థీమ్ చెప్పరా, ఈ బుక్ ప్రిపేర్ అవ్వడానికి కాదు, ప్రాక్టీస్ చేయడానికి. బావిను, ఏ బుక్ కూడా మనకి ప్రిపేర్ అవ్వడానికి కాదు, ప్రాక్టీస్ చేయడానికి. ప్రిపరేషన్కి ప్రాక్టీస్కి డిఫరెన్స్ ఉంది, ఓకేనా. ఇది ప్రాక్టీస్కి, ప్రిపరేషన్ మేము ఇస్తాం. అంటే క్వశ్చన్ వీడిది, సొల్యూషన్ మన యాంగిల్లో ఉండాలి, ఓకేనా. క్వశ్చన్ వీడిది, అందులో నీకు సొల్యూషన్ అవసరం లేదు. సొల్యూషన్ ఏం కావాలి మనకి, మన కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటి, అర్థమెటిక్ చెప్తున్నాం కదా మనం ఆన్లైన్లోని అండ్ ఆఫ్లైన్లో కూడా, అది కావాలి, ఓకేనా. ఇది ఓన్లీ క్వశ్చన్ మాత్రమే, ఇది ప్రాక్టీస్కి, నాట్ ప్రిపరేషన్కి. మర్చిపోక, ప్రాక్టీస్కి. గో టు నెక్స్ట్. రీజనింగ్, ఆ రీజనింగ్ బెస్ట్ బుక్ అరియంత్, అరియంత్ రీజనింగ్ బుక్. సరే, ఎందుకంటే ఇందులో అన్నీ కూడా ఓన్లీ ప్రీవియస్ ఉంటాయి, ఓన్లీ ఉంటాయి మా ప్రీవియస్సే. దగ్గర దగ్గర ఇందులోని 15K ప్లస్ ఉన్నాయి క్వశ్చన్స్ ఎవ్రీ చాప్టర్ నుంచి. అరే ఇన్ని చేస్తే నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదుగా. ఇది కూడా ఓన్లీ ప్రాక్టీస్కే, ఏ బుక్ కన్నా ఓన్లీ ప్రాక్టీస్కే, ప్రిపరేషన్ కాదు, ప్రాక్టీస్ ఓన్లీ, ఓకేనా. ఇందులో ఈ చాప్టర్ నుంచి దగ్గర దగ్గర ఈ చాప్టర్ నుంచి 500 క్వశ్చన్స్ ఉన్నాయి, మినిమం 500 ఉన్నాయి, మ్యాక్సిమం అది ఇష్టం, ఓకేనా. ఇది రీజనింగ్కి బెస్ట్ బుక్ అరియంత్ ఎల్లో బుక్. మీరు కొత్త కొత్త బుక్స్ కొనడం అవసరం లేదు, ఓకేనా. కానీ ఇక్కడ మనం కొంచెం ఏంటంటే, ఇక్కడ అరియంత్ తెలుగులో లేదు నాన్న, ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లోనే. ఇక్కడ ఏమైందంటే తెలుగులో కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ తప్పులు ఎక్కువ అందులోనే. మన తెలుగు మీడియం కూడా మనం అబ్దుల్ కలాం, ఓకేనా, మన అబ్దుల్ మన కలాం ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఈ కలాం ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే మనకి రీజనింగ్ తెలుగు బుక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒక తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఎస్ఎస్సి రైల్వేకి మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. వై బికాస్ రీజనింగ్ బుక్ అనేది తెలుగులో లేదు, మనకి ఉన్న బుక్స్ చాలా తప్పులు ఎక్కువ ఉన్నాయి అందులో కూడా. నువ్వు అలా తప్పు చేసినప్పుడు ఏమిటో చెప్పనా, సార్ తప్పు చెప్పాడు లేదా నీ కాన్ఫిడెన్స్ పోద్ది. కాబట్టి ఓన్లీ రీజనింగ్ ఏం కావాలి మనకి, ఓన్లీ అరియంత్ కావాలి లేదా మన కామెన్షన్ బుక్స్ కావాలి, ఓకే. గో టు నెక్స్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్కి ఏంటంటే మనకి లూసెంట్, ఇంగ్లీష్కి ఏంటమ్మా లూసెంట్ బుక్ కావాలి. ఇది బెస్ట్ ఇంగ్లీష్ బుక్, ఇది బయట పీడిఎఫ్ దొరుకుతుంది అండ్ బుక్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే సార్ మనకి 20 క్వశ్చన్స్, అంటే మనకి దగ్గర దగ్గర 40 మార్క్స్. ఇందులో అన్నీ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ ఎస్ఎస్సిలోని ఏమండి చెప్పనా, ఈడిఎం పేసెస్, వర్బల్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, డిక్షనరీ ఆర్డర్స్, కాంప్రహెన్షన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అలా అన్ని ఇందులో కవర్ అయ్యే అవన్నీ కూడా ప్రీవియస్. దగ్గర దగ్గర ఇందులో దగ్గర దగ్గర ఒక 10K ఉన్న బిట్స్, అవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి. ప్రాక్టీస్ చేయడానికి, లెర్నింగ్ కాదు ప్రిపరేషన్ కాదు, ఓన్లీ ప్రాక్టీస్కి. ఏ బుక్ ఇంగ్లీష్కి లూసెంట్ జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ జిఎస్ అండ్ జీకే అండ్ దీన్నే జనరల్ అవేర్నెస్ అంటారు, ఓకేనా. దీనికైతే ఎస్ఎస్సికి బ్యాంకింగ్కి సెంట్రల్ ఏ ఎగ్జామ్ కన్నా బెస్ట్ బుక్ లూసెంట్ జనరల్ నాలెడ్జ్. ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, స్టాక్ జీకే ఉంటుంది అండ్ కరెంట్ అఫేర్స్ తప్ప అన్నీ ఉంటాయి.
పాలిటీ హిస్టరీ ఎకానమీ అన్ని కలిసి ఉంటాయి ఇందులోనే. ఎస్ఎస్సి ఎవరు ప్రిపేర్ అయినా ఎక్కువ ఏం చేస్తారు ప్రిఫరెన్స్ జిఎస్జికేకి ఓన్లీ లూసెంట్ బుక్కే మాత్రం చేస్తారు ఓకేనా. కానీ చెక్ చేయి తక్కువ కాస్ట్ ఓకేనా. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలి. ఏం కావాలి ప్రీవియస్? దానికైతే మనకి కిరణ్ ప్రకాష్ కిరణ్ ప్రకాష్ కిరణ్ ప్రకాష్ ఈ సిరీస్ కావాలి ఓకేనా. నా ఫీలింగ్ ఏంటంటే ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ కొత్త కొత్తగా ఎప్పుడు ఇవ్వడు, ఓల్డ్ రిపీట్ చేస్తాడు. ఓల్డ్ అండ్ ఆ ప్రీవియస్ ఎగ్జామ్ అంటే పేపర్స్ దాంట్లో ఎక్కువ చేస్తాడు. నువ్వేం చేస్తావంటే ఆ ముందు బుక్స్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఈ బుక్ వచ్చి ఓకేనా టైం పెట్టుకొని 60 మినిట్స్ పెట్టుకొని నువ్వు ట్రై చేయి, పక్కనకి స్కోరింగ్ వస్తుంది ఓకేనా. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా మనకి ప్రీవియస్ ప్రీవియస్ దేనికి ఎస్ఎస్సికి రైల్వేస్కి ఎప్పుడు కూడా ప్రీవియస్సే. అందులో బెస్ట్ బుక్ మనకి కిరణ్ ప్రకాష్ బుక్ ఓకేనా. మనకేం చేస్తుందంటే కలాం ఐఎస్ ఫ్రీ మినీ టెస్ట్ సిరీస్ పెడుతుంది ఈ మంత్ 24th డే 1 ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ పెడుతుంది ఏంది అర్థమెటిక్. డే 2 రీజనింగ్, డే 3 ఏమో జీకే, డే 4 ఏమో రీజనింగ్, డే 5 ఏమో ఇంగ్లీష్, డే 6 ఏమో అర్థమెటిక్, డే 7 ఏమో జనరల్ అవేర్నెస్ ఇస్తుంది. ఇది కూడా ఫ్రీ మాక్ టెస్ట్ అమ్మా, ఫ్రీ మినీ మాక్ టెస్ట్. ఇదేంటి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఫ్యాకల్టీ ఇస్తారు మీకు. ఎక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తారు అండ్ ఆల్సో మన క్లాసులో కూడా. అండ్ ఆల్సో మనకి ఫ్రీ మెగా మాక్ టెస్ట్ పెడుతున్నారమ్మా మనకి. ఎక్కడంటే మనకి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు ఇలా మొత్తం పెడుతున్నారు మనకి. అయితే ఈ టెస్ట్కి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికి కూడా 150 మందికి ఓకేనా, 150 మంది వస్తారు కదా మనకి టాప్లోనే, వాళ్ళందరికీ ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఇస్తారు అండ్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ అండ్ టాప్ 50కి ఫ్రీ కోచింగ్. అది కూడా మన రాజమండ్రిలోని మన ఇన్స్టిట్యూట్ ఉంది కదా కలాం ఐఎస్ ఓకేనా. ఇక్కడ మనకి ఫ్రీ కోచింగ్ ఇస్తారు టాప్ 50కి ఫ్రీ కోచింగ్ ఓన్లీ ఓకేనా. అంటే ఆన్లైన్ ఫ్రీ అండ్ ఫ్రీ కూడా కోచింగ్ కూడానా. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ చెప్తున్నా ఆల్ ది బెస్ట్ ఆల్. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి అండ్ టైం వేస్ట్ చేయొద్దు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీడే ఒక షెడ్యూల్ వేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్సో వీక్లీ 6 రోజులు ప్రిపేర్ అవ్వండి. ఏంటి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ప్రిపేర్ అవ్వండి. కానీ సండే మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఈ 60 చదివిన కదా మొత్తాన్ని రివిజన్ చేసుకోండి. ప్రాబ్లం ఏంటంటే మనకి రివిజన్ లేకపోతే ఏమి గుర్తుండవు. మన ఫీలింగ్ రివిజన్ మీనింగ్ ఏంటంటే పేపర్ చెప్పడం కాదు నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హ్యాండ్ యూజ్ చేయాలి. అంటే నీకు ఓన్ నోట్స్ రాసుకోవాలి ఎవ్రీడే, అలా రాసుకుంటే క్లారిటీ వస్తుంది. ఆ చేసిన తర్వాత ప్రీవియస్ ఓపెన్ చేసి నువ్వు చదివిన చాప్టర్లోంచి ఏదైనా క్వశ్చన్ పడిందా, అది ఎలా పడింది, ఎలా వస్తుంది ఎగ్జామ్లోని అని చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని సడన్గా ఈ ఎగ్జామ్ రాస్తే ఏమీ రాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా చదవాలి, ఆ రివిజన్ చేయాలి, దీని మీద ప్రీవియస్ ఎగ్జామ్ రాయాలి లేదా చాప్టర్ వైజ్ ఎగ్జామ్ రాయాలి. ఇవన్నీ కూడా మనం కలాం ఐఎస్ యాప్లను ప్రొవైడ్ చేస్తున్నాం. చాప్టర్ టెస్ట్ పెడుతున్నాం, ప్రీవియస్ పెడుతున్నాం ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ.